రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్ ఎట్లయితే డెడికేటెడ్ గా ఒక ఇష్యూ కోసం అడ్రస్ చేయబడతో అదే విధంగా ఇవాల హైదరాబాద్ సర్వర్ నగర్ స్టేడియంలో జరిగేటువంటి దాంట్లో కూడా యువకులకు ఎందుకంటే ప్రధానంగా దేశంలో యూత్ మేజర్ స్టేక్ అయితే తెలంగాణ ఉద్యమంలో కూడా మేజర్ స్టేక్ ఇవాల అత్యధికంగా ఆశలు పెట్టుకున్నది స్వరాష్ట్రం కోసం కొట్లాడింది జైలుకు పోయింది కూడా ప్రధానంగా ఉద్యోగాల కోసం అదే విధంగా అట్లీస్ట్ మెరుగైనటువంటి వెసులుబాటు వాళ్ళ జీవితంలో ఉండాలని సో అట్లాంటి గ్యారెంటీ ఏమీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఇవాల వారి ద్వారా ప్రియాంక గాంధీ ద్వారా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏం చేయదలుచుకుందో ఇవాల ఒక హామీని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీని యువ సంఘర్షణ సంపేన్న ఈ సంఘర్షణకు ఒక పరిష్కారం దొరకాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు మీ అందరికి గతంలో చాలా సందర్భాలు చెప్పున్నాము ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చును లేకపోతే అన్ఎంప్లాయిడ్ కోసం జాబ్ క్యాలెండర్ కావచ్చును కొత్త ఉద్యోగాల ఉపాధి కల్పన కావచ్చును అన్ని విషయాలు ఇప్పుడు కూడా స్పష్టమైనటువంటి అవగాహనని ఒక విధాన పత్రంగా ఈరోజు ప్రకటిస్తాం అంటే వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ కావచ్చు ప్రియాంక గాంధీ ఈరోజు ఏదైతే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కావచ్చు తెలంగాణ నిరుద్యోగ యూత్ డిక్లరేషన్ ఈ రెండు ఈ డిక్లరేషన్లు తెలంగాణ ప్రజలు కానీ యువత కానీ నమ్ముతారని ఆశిస్తున్నారా ఇప్పుడు ప్రజలు విశ్వసించకుండా కాంగ్రెస్ యొక్క కదలిక ఇంత జైజాంటిక్గా ఇంత వైభవంగా ఉండడం సాధ్యమయ్యేటువంటి పని కాదు యూత్ పర్టికులర్లీ పేపర్ లీకేజ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అంట ఆదిలాబాద్లో కావచ్చు నల్గొండలో కావచ్చు మహబూబ్నగర్లో కావచ్చు చాలా ప్రాంతాల్లో ఎన్ని వేలు వేలుగా తరలి వచ్చారో మీరు గమనించారు ఇవాళ యూత్ క్యాంపస్ లోపల ఎంత బలంగా పనిచేసినారో మీరు చూసినారు మొత్తం విద్యార్థి సంఘాలన్నిటిని కూడా ఒక దగ్గర కలిపి ఒక అఖిలపక్షంగా కాంగ్రెస్ పార్టీ ముందు నడిచి అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొని వచ్చింది విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగించింది లీగల్ ఫైట్ కూడా బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కొనసాగించారు ఇంత స్పష్టమైనటువంటి అవగాహన మాకున్న తర్వాత ప్రజలు అంటే టైం పాస్ చేసేటువంటి డైలాగ్స్ కొట్టేటువంటి లీడర్షిప్ని నమ్మదు ఎందుకంటే దీంట్లో మోస్ట్ నాన్ సీరియస్గా అట్టర్ ఫెయిల్యూర్ ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ దానికి షో చేసేటువంటి అలజడి సృష్టించగలిగిందే కానీ అవగాహన చేసుకోవడం కానీ ఆశావాహంగా ప్రవర్తించడం కూడా అది విఫలమైంది అందుకోసం 100% కాంగ్రెస్తో యూత్ ఉంటుందన్నట్టు ఆశతో నేను అంటే కర్ణాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్వేలు చూసుకున్న ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని అంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతారు ఖచ్చితంగా కర్ణాటకలో గెలుస్తుంది అనుకుంటున్నారా అది పెద్ద మీరు అంటే గతంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది దొంగాటకంలో బాగా కుట్రపూరితంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా అది 40% గవర్నమెంట్గా ప్రజలు ఎట్ట బదనామైంది తాను రోజువారీ కార్యక్రమాల్లో ఎంత సమాజాన్ని అలజడి గురి చేసింది మీరు పన్సారే కానీ గౌరీ లంకేష్ కానీ వీళ్ళందరూ అచ్చే కానీ ఎక్కడెక్కడ దాడులు చేయడం కానీ వాళ్ళేదో శుద్ధపూస లెక్కనే ఇవాళ బజరంగ దళ అనగానే బయటకు వచ్చి బీజేపీలు కలుగులకి ఎలుకలు వచ్చడం మాట్లాడుతున్నాయి కానీ మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ బజరంగ దళ్ని నిషేధిస్తాను మేనిఫెస్టోలో పెట్టడానికి మీరు నేను అసలు ఇష్యూనే కాదండి అది నేనేమంటున్నా బజరంగ్ దళ అనేది బజరంగ్ బలి కాదు బజరంగ్ బలి అని మన ఓరినాడు కానీ జనరల్ కానీ హనుమాన్ కంటే ఎక్కువ భక్తులు ఎవరు ఉంటారండి నేను అంటా ఉన్నా దేశంలో శ్రీరామునికి ఎంత పాపులారిటీ ఉందో శ్రీరామునికి వెంట ఉండేటువంటి హనుమంతునికి అంతే పాపులారిటీ ఉంది కానీ నేనేమంటున్నా సేవ చేసే గుణం ఉండి ప్రేమ ఉన్నటువంటి వాడు ఏమి ఉమెన్ని రక్షించేటువంటి లక్షణం ఉన్నటువంటి హనుమాన్ పేరు చెప్పుకొని వీళ్ళు వాలంటీర్ అండి ఏనాడు ఏం చేస్తారు గోరక్షకుల పేరు ఎట్లా దాడులు చేస్తారు అనేకమైనటువంటి కొట్లాటలకు చాలా సందర్భాల్లో కూడా బజరంగ దళ ఏం చేసిందో కూడా మనందరూ తెలుసు అందుకోసం ఒక ప్రధాని స్థాయి లాంటి వాడు జై బజరంగ్ బలి అని చెప్పేసేసి అంటే చిన్న గల్లీలో మన పొరగాలు కొట్లాడుకున్నట్టుగా నినాదాలు ఇవ్వడం అనేది వారి స్థాయిని దిగజార్చింది తప్ప మాకు అదనంగా వచ్చేది ఏం లేదు వాళ్ళకు వాళ్ళుగా ఇవాళ మా నెత్తిల పాలు పోసినట్టుగా లింగాయతుల ఓట్లే మాకు అవసరం లేదు ముస్లింల ఓట్లే అవసరం లేదు అనడం ద్వారా సమాజాన్ని ఒక పోలరైజేషన్ దారుణంగా తీసుకొని వచ్చినారు ఇవాళ యావత్ లింగాయతులందరూ కూడా వన్ సైడ్ ఇవాళ కాంగ్రెస్ వేయాలని చెప్పేసి అనుకున్నారు అదేవిధంగా సాఫ్ట్వేర్లో లేదా బ్రతుకు తెరవ కోసం వచ్చినటువంటి మిత్రులందరూ కూడా కాంగ్రెస్ ఉండడం ద్వారా సమాజంలో కూడా కొంచెమైనా కూడా ఒక శాంతితో వాతావరణం ఉండదు చాలా అవసరం అని చెప్పి భావిస్తారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ టాస్క్ ఫర్ గవర్నమెంట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు కర్ణాటక తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు చెరుకు సుధాకర్ గారు పీడీ యాక్ట్ల కేసులు అనుభవించారు ముఖ్య పాత్ర తెలంగాణ ఉద్యమంలో కీరోలు అంటే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చెరుకు సుధాకర్ గారు ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగ నిరసన ఏదైతే ఈరోజు నిరుద్యోగ సభ అంటే తెలంగాణ ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఏందన్న కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అంచనాకు వచ్చిందా ఇప్పుడు మనం ఓవరాల్గా లెక్క వేసుకుంటే మీ అందరి గతం తెలియదు నిరుద్యోగాన్ని ఒక రకంగా మనము అసెస్ చేయలేము యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది సెటిల్ అయినారు ఎంతమంది సెటిల్ కాలేదు అనే విషయం పక్కన పెడితే హార్డ్లీ ఇవాళ మనము ప్రొడక్ట్ చేసినటువంటి బేసిక్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్న వాళ్ళల్లో నాట్ ఈవెన్ ద 5% వర్ ఎంప్లాయీస్ మిగతాది కూడా ప్రైవేట్ సెక్టర్లో పుట్టడం జరిగింది ఆ ప్రైవేట్ సెక్టర్ రూపకల్పన కూడా గవర్నమెంట్ కోసం స్పెసిఫిక్గా
ఈ ఉద్యోగాలు ఖాళీ ఉన్న నోటిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో అది కూడా ఫిలప్ కాలేదు అది ఫిలప్ కావాల్సింది తర్వాత సెమీ కాంట్రాక్ట్ కొన్ని ఉద్యోగాలు కూడా ఉంటాయి కొన్ని అవుట్ సోర్సింగ్ లు ఉంటాయి ఇవన్నిటిని కూడా ఒక ఒక సిస్టం లోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది ఉపాధి కల్పన కూడా ఈ దీంట్లో భాగమే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుందా ఇప్పుడు తప్పకుండా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు పౌర సమాజానికి జవాబు ఇవ్వగలిగేటువంటి ఏ పాలక పార్టీ అయినా చేయాల్సిన పని దాన్ని మేమేదో ఒక్కరమే చేస్తామని చెప్పేసి అనడం లేదు 75 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏం చేయాలో అది చేసింది మిగతా పార్టీలు కూడా చేస్తున్నా చేయాలి కానీ బాధ్యతనే మర్చిపోయి ఉంటేట్లయితే పర్టికులర్లీ చంద్రశేఖర్ రావు చేత అట్టహాసం తప్ప అసలు కార్యక్రమాలు లేవు కదా దాన్ని సీరియస్గా తీసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు డిక్లరేషన్లు ఇచ్చుకుంటా పోవాల్సిందే తప్ప అధికారంలోకి వచ్చేది లేదు సచ్చే లేదని టీఆర్ఎస్ పార్టీ నేనేమంటున్నా డిక్లరేషన్ ఇస్తే ఏమైద్దో ఆయనకు తెలియని విషయం కాదు వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ కోసం వచ్చినాం కాబట్టి తెలంగాణ వచ్చింది లేకపోతే ఇంకో దగ్గర ఒక డిక్లరేషన్ దాని ఇంపాక్ట్ తెలంగాణ రాజకీయాల మీద ఉన్నది ఇది కూడా ఉంటుందన్నటువంటి విశ్వాసంతో మేము పనిచేస్తున్నాము పార్టీ మీద విశ్వాసం ఉంటే డిక్లరేషన్ దానికి అది ఒక శిలాశాసనం లెక్కన మనకు వస్తుంది అట్నే ఆశిస్తున్నాం తప్ప వ్యక్తిగా మాట్లాడుకుంటే ఏం రాదు సార్ మేము మాట్లాడినా వారు మాట్లాడినా అది కరెక్ట్ కాదు